అనేక శ్రమలు పొంది మనము పరలోక రాజ్యం చేరాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కొరకు శ్రమపడేవారు కష్టపడేవారు యేసుక్రీస్తు అనే నామము గురించి బాధకు గురైపోయి కొట్టబడి చంపబడిన పరిస్థితులు చాలా మంది దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరుగుతుంది. ఆయన మన కొరకు మరణించారు, మరలా తిరిగి లేచారు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలను రక్షించుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఏ యొక్క మార్గము, ఏ యొక్క వ్యక్తి గురించి, ఏ వ్యక్తిని ఎక్కువగా ఆరాధిస్తున్నారంటే, ప్రపంచంలో ఎవరైనా చెప్పవలసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తారు. ఎందుకు? కొట్లాటతో దాడులతో జరిగిందా? ఈ క్రైస్తవ్యం కాదు, ప్రేమతో జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఆయన సహించుకొని ఉన్నాడు. కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సముద్రం వలె యొక్క క్రీస్తు వార్త జరుగుతూ ఉంది, క్రైస్తవ్యం పెరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన కార్యం. ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేయబోతున్నాను. నిజంగా జరిగిన సంఘటన, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాల్లో జరిగిన సంఘటన నేను వివరించబోతూ ఉన్నాను. ఆ సహోదరి నాకు ఫోన్ చేసి తను చెబుతున్న సాక్ష్యం ఇది. ఒకరోజు వారు ఉంటున్న ఇంటిలోకి యేసుక్రీస్తు వార్త వచ్చింది. ఏదో విధంగా ఆమె యేసుప్రభుని నమ్ముకుంది. ఆమె ఒక బ్రాహ్మణురాలు అనుకుంటాను. అయితే ఆమె యేసుప్రభుని నమ్మిన తర్వాత చిన్నగా బైబిల్ చదువుతూ ఉంది, దేవుని వాక్యం చదువుతూ ఉంది, గ్రంథాలను చదువుతూ ఉంది, పరిశీలిస్తూ ఉంది, అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఆమెకు. ప్రజాపతి అంటే ఎవరు, ఈ విషయాలన్నీ ఆమె సేకరిస్తూ తెలుసుకుంటూ దేవుని వాక్యంలో ఉంది. ఒకనొక సమయమున ఈమె బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళ మామగారు చదువుతూ ఉండగా వచ్చాడు. వచ్చి అనేకమైన బూతులు తిట్టి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి గనక ఆ బైబిల్ నాకు కనబడితే నేను ఒప్పుకోను అని ఆ మాట అనగానే ఆమె ఏమి సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉంది. ఇప్పుడేం చేసిందంటే ఆమె, అరే ఇంట్లో చదవనివ్వట్లేదని చెప్పి పొలము గట్టునకు వెళ్ళి పొలములోకి వెళ్ళి చదువుతూ ఉంది. ఆమె పొలము గట్టునకు వెళ్ళి పొలము దగ్గర చదువుతూ ఉంటే సడన్గా వాళ్ళ మామగారు, వారి కుటుంబ సభ్యులు వచ్చారు. వచ్చి చూస్తూ ఉంటే బైబిల్ చదువుతూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. అలాగనే ఆమెను భయంకరంగా కొట్టేశారు. కొట్టి, ఇది ఉంటే మన యొక్క జాతికి చెడ్డ పేరు చేస్తుంది, ఇది ఉండకూడదు అని చెప్పి ఆమెను భయంకరంగా కొట్టి కొడవలు పట్టుకొని చంపాలని పరిగెత్తించుకుంటూ ఆమెను చంపడానికి పరిగెత్తారు. కొంతమంది ప్రజలు వచ్చి ఆపారు అతన్ని. ఆ తర్వాత ఆమె తీర్మానం చేసుకుంది, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారు వీళ్ళు, నేను ఉండనని చెప్పి వారి యొక్క ఫ్రెండ్కు ఫోన్ చేసి, ఇక నన్ను చంపేస్తూ ఉన్నారు, నిజమైన దేవుడి గురించి తెలుసుకుంటే నాకు ఇన్ని నిందలు అవమానాలు ఏంటి, ఒకప్పుడు నేను పూజలు పురస్కారాలు చేస్తూ ఒకవైపు బూతులు మాట్లాడుతున్నా, అనేకమైన అసూయపడుతూ ఉన్నా, స్వార్థముగా ఉన్నా, చెడు కార్యాలు చేస్తూ ఉన్నా కూడా, భయంకరమైన సినిమాలు, ఇతరమైన సినిమాలు చూసినా కూడా ఎవరు నన్ను అనలా, కానీ ఎందుకు ఈ బైబిల్ పట్టకాలని నేను అంటూ ఉన్నారు. నా జీవితం ఇంతకుముందు ఒక స్థితిలో ఉన్నాను, అతిక్రమము, అపవిత్రత, పాపములో జీవిస్తున్న పరిస్థితి. ఈరోజు దేవుడు నన్ను మార్చిన తర్వాత నా జీవితం మారింది, ఇతరులను చూస్తే ప్రేమ, వాత్సల్యత, కరుణనే కలుగుతూ ఉంది ఆయన వాక్యం ద్వారా. ఎందుకు వీళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారని చెప్పి అతనికి ఆమెకు ఫోన్ చేసిన తర్వాత ఆమె చెప్పింది, సరే నువ్వు ఇప్పుడు ఎక్కేసి వచ్చేసేయి నా దగ్గరికి, నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటానని చెప్పగానే ఆమె హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళింది. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చర్చిలో ఉంటూ ఆ చర్చిలోనే దేవుని యొక్క వాక్యాలను ధ్యానిస్తూ చదువుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక రూము రెంట్కు తీసుకొని చర్చికి వెళ్తూ ఆ స్నేహితురాలతో ఉంటూ ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది.
కొన్ని రోజుల తర్వాత వెతుకుతున్నారు వారు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉందని ఎవరికి తెలియట్లా అలాగా ఒక 7 8 సంవత్సరాలు జరిగిందండి జరిగిన తర్వాత ఏమొక ఒక ఫోన్ వచ్చింది ఏం ఫోన్ వచ్చిందంటే మీ ప్రాంతము నుంచి మీ గ్రామము నుంచి మాట్లాడుతున్నాము మీ మామగారు నిన్ను చూడాలంటున్నాడు అని చెప్పింది నన్ను చూడాలంటున్నాడా నేనంటే ఆయనకు అసహ్యం కదా నేనంటే ఆయనకు ఒక రకమైన ఇది కదా ఏదో తక్కువ వారి మా మతాన్ని స్వీకరించావా అని ఆయన నన్ను దుర్భాషలాడుతూ చంపాలని వచ్చాడు కదా ఆయన నన్ను చూడాలనుకుంటున్నాడా ఏంటి ఈ అద్భుతం అంటే లేదమ్మా ఆయన ఈ మధ్య కాలంలో యేసుప్రభుని నమ్ముకున్నాడు ఆయన ఆయన బాగలేకపోతే ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే కొన్ని రోజుల తర్వాత తనకు అనారోగ్యం బాగైపోయింది ఎన్నో హాస్పిటల్ తిరిగాడమ్మ ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ వచ్చాడమ్మ ఏ ఒక్కరు ఆదరించాల ఎన్నో పూజలకు వెళ్తూ వచ్చాడు గుళ్ళకు వెళ్తూ వచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళాడు కానీ ఎక్కడ కూడా స్వస్థత కలగలేదు ఆయనకి ఇక్కడ మాత్రమే స్వస్థత కలిగింది ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి రోజు రావడం ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడమ్మ సంఘమంతా వచ్చేది వాళ్ళకి ఏ రూపాయి ఇవ్వలేదు మీ మామ వాళ్ళు వాళ్ళే వచ్చి ప్రార్థన చేసి రాత్రులు 10 11 వరకు ఉండి ఆ మంచం దగ్గర కనిపెట్టుకొని వారే తెచ్చి పెట్టే వాళ్ళు భోజనము అలాగ చేస్తూ వచ్చారు ఆయన కూడా బ్రాహ్మణుడేనమ్మ ఇలాగ తన జీవితం మార్చబడింది అతని రోజు నడుస్తూ ఉన్నాడు చూడాలంటున్నాడు అమ్మ అనగాని ఆమె ఆనందం చెప్పేది కాదు ఒక అద్భుతమైన ఆనందంతో సంతోషంతో ఆమె పరిగెత్తుకుంటూ 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 వెళ్ళాలని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళింది ఏమో నన్ను చంపారని ఒక ట్రాప్ వేశారేమో అనుకుంది మరలా దేవుని వాక్యాన్ని చదివింది ప్రభువా వెళ్ళమంటారంటే వెళ్ళు భయపడకుమని నీకు తోడుగా ఉన్నానన్నాడు ఎంబటి వాక్యం తీసుకొని వెళ్ళిపోయింది చూడగానే మామ అక్కడే ఉన్నాడు బోరు నిలిపిస్తున్నాడు చేతులు పట్టుకుని అమ్మ క్షమించు క్షమించమ్మా ఆ రోజు నేను తెలియక బాధ పెట్టాను ఆ రోజు నేను తెలియక నేను వేదనకు గురి చేశాను నన్ను క్షమించవా ప్లీజ్ తల్లి అనగానే లేదు మామయ్య యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణిచ్చే క్షమాపణ కలిగిన క్షమామూర్తి ఆయన నమ్ముకున్న ఈరోజు నేను ధన్యురాలు నువ్వు కూడా నమ్ముకు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలేరి మా వారు కూడా నమ్ముకున్నారమ్మా వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా ఆ ఆనందం చెప్పేది కాదు ఆ కళ్ళ నుంచి నీళ్లు గారుతా ఉన్నాయి ఒకరినొకరు చూసుకుంటున్నారు మరలా వాళ్ళ మామయ్యకి చెప్పి మామయ్య నువ్వు ఇక్కడ దేవుడు నమ్ముకుని నమ్మకంగా ఉండు నేను అక్కడ పరిచర్య ఉంది నాకు అక్కడ పని ఉంది నేను వెళ్తానని చెప్పి ఆ సహోదరి వెళ్ళి ఇప్పుడు హైదరాబాదులోనే చర్చిలో ఉంటూ పనిచేస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డ ఆలోచించు ఈ యొక్క యథార్థ గాథ వినగానే నా కళ్ళలో నుంచి కన్నీళ్లు గారుతూ వచ్చాయి ఆహా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అబ్బా తండ్రి ఎంత గొప్పవాడివయ్యా నీవు నీ కరుణ ఎంతది ఎంత గొప్పది ఎంత కఠినాత్మునైన నీవు మార్చేవాడివే అంటే మార్చేవారు ఆయన ఆయన మార్చేవారు అంత కఠినంగా ఉన్న వ్యక్తి మార్చి ఆమెను చంపాలనుకున్న వ్యక్తే ఈరోజు మార్చబడ్డాడంటే ఎంత ఆశ్చర్యమండి నీ జీవితంలో గమనించవచ్చు నీ సహోదరి సహోదరులు ఇంకా మార్చబడలేదేమో నీ బంధువులు ఇంకా మార్చబడలేదేమో నీ రక్త సంబంధికులు ఇంకా మార్చబడలేదేమో నిన్ను బాధపెట్టి వ్యతిరేకులైన వారు మార్చబడలేదేమో భయపడకు ఒకనొక దినాన కొంత సమయం ఉంటుంది ఆ సమయమైన దేవాతి దేవుడే నీ కొరకు వారిని మార్చబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ధైర్యంగా ఉంటు భయపడొద్దు పౌలు జీవితం అంత కఠినమైన వ్యక్తి మార్చబడి ఈరోజు పరిచర్య చేస్తూ అనేక దేశాల్లో మార్గదర్శిగా ఉండి యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు అంత గొప్ప స్థాయిని పొందుకున్నాడు క్రైస్తవ్యంలో దేశం అసూయ ఏమాత్రం ఉండదు క్రీస్తు చూపించిన ప్రేమ చూపించాలి మనం క్రీస్తు నడిచిన నడక నడవాల మనుషుల సంగతి మనకు అవసరం లే వాడు బాగలేడు ఈమె బాగలేదు వాళ్ళ అవసరం లేదు మన యొక్క గురి ఏంటి యేసు ప్రభుని నమ్ముకున్నాం యేసు ప్రభు ఎలా ఉన్నాడు అలా ఉందాం యేసు ప్రభుని చూద్దాం దేవుడు కార్యం గాక ఆ సహోదరికి దేవుడు ఇంకా కృప చూపించి ఆ కుటుంబం ఆ గ్రామంలో గొప్ప రక్షణకార్యం దేవుడు జరించిన గాక వద్దు 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 అన్న చోటనే సువార్త మంట జ్వాలలు రగులుతూ ఉన్నాయి అలాంటి సహాయాన్ని దేవుడు చేయనుగాక ప్రార్థన చేద్దాం
పరిశుద్ధుడైన దేవా, మిచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మాకు తెలియజేస్తూ వచ్చిన స్తోత్రం. ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది బంధువులు రక్త సమ మార్చబడకుండా, తల్లిదండ్రులు మార్చబడకుండా ద్వేషిస్తూ ఉన్నారు. మార్చండి ఇప్పుడే. ఆ మార్చబడే మారు మనసుకు తగిన ఆత్మ ఫలాలు ప్రజల హృదయంలోకి వెళ్ళును గాక. సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.